ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. చియా సీడ్స్ అనే పేరు చాలామంది ఈ మధ్య వింటున్నారు. 97 శాతం మందికి అసలు వీటి గురించి తెలియదు. మరి అలాంటి చియా సీడ్స్ని మనం నిత్యం వాడుకోవటం వల్ల మలబద్ధక సమస్య పోతుంది, సుఖవిరోచన అవుతుంది, బరువు బాగా తగ్గుతారు. అంటే బరువును పెంచకుండా చేయటానికి, కొవ్వు పెరగకుండా చేయటానికి, బ్లడ్లోకి బ్యాడ్ కొలెస్ట్రాల్ చేరకుండా చేయటానికి, ప్రేగుల్ని క్లీన్గా హెల్దీగా ఉంచడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి. అట్లాగే టైప్ 2 డయాబెటీస్ ఉన్న వారికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాకుండా నిరోధించడానికి చక్కటి అవకాశాన్ని కలిగిస్తాయి. ω3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఉండటం వల్ల గుండె జబ్బులు రాకుండా, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగకుండా నిరోధించడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి అన్నమాట. అట్లాగే డయాబెటీస్ వారికి ఇన్ఫ్లమేషన్ బాగా రాకుండా కంట్రోల్ చేయటానికి, బాడీలో ఏ విధమైన ప్రాబ్లమ్స్ రాకుండా చేయటానికి భలే ఉపయోగపడుతున్నాయి. మరి ఇవన్నీ సైంటిఫిక్గా ఇన్ని ఫలితాలు బాగా ఉన్నాయని చియా సీడ్స్ గురించి పరిశోధనలు చేసి మరీ నిరూపిస్తున్నారు. కాబట్టి ఇలాంటి లాభాలన్నీ మన శరీరానికి అందించాలి అంటే వాటిలో ఉండే వాస్తవాలు మనందరం గ్రహించాలి. ముందుగా మీ అందరికీ వీటన్నిటిని వివరణగా ఒక్కొక్కటి నేను తెలియచేస్తాను. వీటిలో ఉండే పోషకాలు ఏమిటి అనేది ఫస్ట్ మనం ఒకసారి ఆలోచిద్దాం. 100 గ్రాముల చియా సీడ్స్లో ఏమేం పోషకాలు ఉన్నాయి ముందుగా చెప్తాను. 486 కిలోకాలరీల శక్తిని ఈ చియా సీడ్స్ అందిస్తూ ఉంటాయన్నమాట. అంటే కోడి మాంసం మేక మాంసం కంటే 4 టైమ్స్ బలం ఎక్కువ ఇవి. ఇందులో అన్నిటికంటే ముఖ్యంగా పీచు పదార్థాలు 34 గ్రాములు ఉన్నాయి. ఏ విత్తనాల్లోనూ, ఏ కూరగాయల్లోనూ, పళ్ళల్లోనూ, ఆకుల్లోని ఇంత పీచు పదార్థాలు ఉండవు. అన్నిటికంటే 7 రెట్లు ఎక్కువ పీచు పదార్థాలు కలిగి ఉన్నాయి. ప్రేగులు క్లీనింగ్కి బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇందులో ముఖ్యంగా ప్రోటీన్ 16 గ్రాములు లభిస్తూ ఉందన్నమాట. అట్లాగే కొవ్వు పదార్థాలు 30 గ్రాములు ఉంటాయి. ఇక అన్నిటికంటే అందరు ఎక్కువగా కోరుకునే కాల్షియం 636 దగ్గర మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. అంటే పాలకంటే 5 టైమ్స్ కాల్షియం ఈ చియా సీడ్స్లో లభిస్తూ ఉందన్నమాట. అట్లాగే మెగ్నీషియం బోన్స్ కోసం కావాలి కదా, దగ్గర 330 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఇందులో లభిస్తూ ఉంటుంది. అట్లాగే ఫాస్ఫరస్ 450 మిల్లీగ్రాముల ఫాస్ఫరస్ ఇందులో లభిస్తూ ఉంటుంది. అంటే ఎనర్జీ కోసం, మెదడు కణాల పనితీరు కోసం, బీపీ నియంత్రించడం కోసం. పొటాషియం తీసుకుంటే 407 మిల్లీగ్రాములు. ఇవన్నీ చక్కటి పోషకాలు కలిగిన ఆహారం. వీటితో పాటు ఎక్కువ మోతాదులో ω3 ఫ్యాటీ యాసిడ్స్, అంటే గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడానికి, మన బాడీలో బీపీలు, గుండె సంబంధమైన రక్తనాళాల సంబంధమైన సమస్యలు రాకుండా నిరోధించే ఆల్ఫా లెనోలినిక్ యాసిడ్ అనే మంచి ఫ్యాట్ ఉన్నది ఈ చియా సీడ్స్లో. అసలు చాలామంది చియా సీడ్స్ వాడితే బరువు తగ్గిపోతారు, బరువు పెరగకుండా ఉంటారని వినపడుతున్నది కదా. దానికి కారణం ఏమిటి అంటే ఈ చియా సీడ్స్ని ముఖ్యంగా తీసుకున్నప్పుడు 34 గ్రాముల పీచు పదార్థాలు ఉన్నాయి కదండి. వీటిని నానబెట్టి తింటాం కాబట్టి తేలిగ్గానే మీకు డైజెషన్ అవుతాయి. కానీ ఇందులో ఉన్న పీచు పదార్థాలు 34 గ్రాములు ఉండటం వల్ల ఇందులో ఉండే కొవ్వు పదార్థాలను కానీ మీరు ఇతర ఆహారాలతో ఈ చియా సీడ్స్ కలిపి తిన్నప్పుడు ఆ ఆహారాల్లో ఉండే కొవ్వులు లాంటివి, ఆ ఆహారాల్లో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ లాంటివి బ్లడ్లోకి చేరకుండా ఈ పీచు పదార్థాలు వాటిని నిరోధిస్తాయి అన్నమాట. మన ఆహార పదార్థాల్లో నూనె వాడుకున్నామనుకోండి, ఆ కొవ్వును కూడా ప్రేగుల్లో నుంచి బ్లడ్లోకి వెళ్లకుండా ఇందులో ఉండే పీచులు పట్టుకుని మోషణ గుండా లాక్కొచ్చేస్తాయి. అందుకనే కొవ్వు ఒంటికి ఎక్కువ చేరకుండా కిందకి దొడ్లోకి వచ్చేటట్టుగా ఇందులో ఉండే పీచులు బాగా ఉపయోగపడతాయి. ఇంకోటి ఉంది, ఇక్కడ తీసుకున్న ఆహార పదార్థాల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కదా, పిండి పదార్థాలు. ఈ పిండి పదార్థాలు అరిగాక లోపలికి ఎక్కువ వెళ్లకుండా పిండి పదార్థాలు చక్కెరగా మారిన తర్వాత కూడా స్లోగా వెళ్ళేటట్టు చేస్తాయి. అందుకని రక్తంలో చక్కెర స్పీడ్గా పెరగదు ఇందులో ఉన్న పీచుల కారణంగా. ఇది ప్రధానంగా ఎక్కువ మంది ఉపయోగించుకోవడానికి ఇది లాభం అని చెప్పొచ్చు అన్నమాట. మరి చియా సీడ్స్ని మనం చూస్తే, మరి గుడ్ కొలెస్ట్రాల్ పెరగాలి, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలంటే మరి ఇందులో ω3 ఫ్యాటీ యాసిడ్ చాలా మంచిగా ఉన్నాయి కాబట్టి బాగా ఉపయోగించుకోవచ్చు. ఇందులో ఎలుకల మీద పరిశోధన చేసి మరి ఒక నిరూపించిన విషయం ఏమిటంటే,
టైప్ 2 డయాబెటీస్ అనేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తున్నది. అంటే ఇన్సులిన్ నిరోధకత, రక్తంలో చక్కెరని నియంత్రించే ఇన్సులిన్ పనిచేయకుండా అయిపోవటాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించడానికి పరిశోధనలు ఈ చియా సీడ్స్ మీద చేశారన్నమాట. ఎలుకలకి చియా సీడ్స్ నానబెట్టి పెట్టేస్తే వాటిలో ఈ టైప్ 2 డయాబెటీస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది బాగా తగ్గింది అని నిరూపించిన దేశం వారైతే ఇన్స్టిట్యూట్ ఆఫ్ లిటోరల్ అర్జెంటీనా దేశం వారు 2009 వీళ్ళు ఎలుకల పైన చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాగా తగ్గిస్తున్నాయి ఇవన్నీ చెప్పడం జరిగిందనమాట. అట్లాగే దీనితో పాటు ఈ చియా సీడ్స్లో డయాబెటీస్ ఉన్న వారికి ఇన్ఫ్లమేషన్ సాజింగ్ ఎక్కువ ఉంటాయి బాడీలో, ఏమన్నా దెబ్బలు పుళ్ళు గాయాలు ఇట్లాంటివి మానకుండా స్ప్రెడ్ అయిపోతుంటాయి. అలాంటి ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కూడా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉపయోగపడుతున్నాయి అని దీని మీద కూడా పరిశోధన చేసిన వారు 2007 కెనడా వారు టొరాంటోలో ఈ పరిశోధన చేసి ఈ విషయం కూడా చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఇలాంటి చియా సీడ్స్ని ఎలా వాడుకుంటే మంచిదంటే వీటిని నానపెట్టుకునే తీసుకోవాలి. ఇక సమయం ఉన్నప్పుడైతే 5-6 అవర్స్ అయినా నానపెట్టుకుని వాడుకుంటే బాగా డైజెషన్ అవుతాయి, ప్రేగులకి అసౌకర్యం కలగకుండా హాయిగా ఉండేటట్టు చేస్తాయి అన్నమాట. ఎక్కువ పీచులు ఉన్నాయి కదా, ఇబ్బంది కలగకూడదంటే బాగా నానపెట్టాలి. అలాగే టైం లేనప్పుడు ఎప్పుడన్నా 1-2 గంటలన్నా నీళ్ళల్లో నానపెట్టేసి వాటిని నీళ్ళలోంచి తీసేసి మీరు సలాడ్స్ తినేటప్పుడు సలాడ్స్ మీద చల్లుకొని డ్రెస్సింగ్ చేసుకోండి, సూప్స్లో కలుపుకుని త్రాగొచ్చు. వేడివేడి సూప్స్ ఇట్లా వేసేసుకుంటే బాగుంటాయి అన్నమాట. అట్లాగే మీకు ఏదైనా కర్రీస్ మీద కూడా ఇట్లా చల్లుకోవచ్చు. రకరకాలుగా ఏతి మీద అయినా సరే డ్రెస్సింగ్ చేసుకునేనా తీసుకోవచ్చు. లేదు ముసలివారి దంతాల్లో ఇట్లాంటి అన్నీ తీసుకోవాలంటే 2 స్పూన్లు నీళ్ళల్లో వేసేసి నానపెట్టేసి దానికి తేనె నిమ్మరసం కలిపించి అట్లా త్రాగేయమనండి. ఒక 4 అవర్స్ అట్లా నానినా బాగుంటుంది అనమాట, 3 అవర్స్ నానితే అట్ట వాళ్ళకి డైజెషన్ బాగా అవ్వటానికి, మోషన్ ఫ్రీ అవ్వటానికి చాలా మంచిది అనమాట. అందుకని మలబద్ధక సమస్యని నివారించడానికి మలం మెత్తగా సాఫ్గా రావడానికి చాలా మంచి లాభాలు కలిగిస్తుంటాయి. ఇన్ని రకాల లాభాలు ఉన్న చియా సీడ్స్ని ఇప్పుడు మీకు అంత అవగాహన కలిగింది కాబట్టి ఇంట్లో ఉంచుకుని ఇట్లాంటి విధాలుగా మనం వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.